ఇది ఎయిట్ అనేది మళ్ళీ ఎమోషనల్ నెంబర్ కాకపోతే స్ట్రాంగ్ నెంబర్ అమ్మా వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇయర్ సెవెన్ కొంచెం నెగిటివిటీ లైట్గా ఎక్కువ కాదు ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే కుటుంబపరమైన చిక్కులు లేదంటే కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడులు కుటుంబ పెద్దలు కానీ సభ్యులు కానీ వీళ్ళ నుంచి వచ్చే ఒక ఎక్కువ ప్రెషర్ కానీ తట్టుని నిలబడి వీళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ నెంబర్ ఎయిట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి అంతేగాని కాని బయ పైనుంచి అంటే అది మీ కుటుంబ సభ్యులైనా తల్లిదండ్రులు ఎవరైనా కూడా లేదు లెక్చరర్స్ అయినా వచ్చే ఒత్తిళ్ళని వాళ్ళకి మీ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ని మీరు మీట్ అవ్వాలి అన్నంత ప్రెషర్ మీరు పెట్టుకోకుండా మామూలుగా మీకు మీరు ఎలా ఉంటారో మీరు అలా ఉంటూ చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు సక్సెస్ ఉంది కాకపోతే ఆ ప్రెషర్లోనే మీరు తట్టుకునే ధైర్యం మీరు తెచ్చుకోవాలంటే దాని కొంచెం మీరు మెడిటేషన్ చేయడం లేదంటే మీకు నచ్చిన కాస్త స్పోర్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏదైనా కొంచెం చూసుకోవడం చేస్తూ అలా మీరు ప్రెషర్ తగ్గించుకుంటే మిమ్మల్ని మీరు రాణించుకోలేనలాగా చేసుకోగలుగుతారు చేసుకోండి ముఖ్యంగా మీరు విదేశయానాలు అంటున్నారు విదేశయానాలకి వెళ్ళే వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం అమ్మా వాళ్ళకి ఫ్యామిలీ నుంచి సరైన ప్రోత్సాహం ఉండదు సో ఎందుకులే డబ్బులు ఎందుకు వేస్ట్ లేదు ఇప్పుడు ఏమో పాండమిక్స్ ఉంటాయి ఎందుకు అని ఎప్పుడు కూడా ఒక వాళ్ళు ఒక ముందు అడుగు వేయబోతుంటే వీళ్ళు వెనక్కి లాగుతుంటారు సో అలాంటి వాటి నుంచి కూడా మీరు తట్టుకొని మీరు మంచి ఇది ప్రతిభ కనబరించి చేయడం వల్ల ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే మీరు కొంచెం ఫ్యామిలీ మెంబెర్స్ ఉండే చోటకి విదేశయానాలంటే అక్కడ ఏదైనా అలాంటి చోటకి కొంచెం వెళ్ళి అక్కడ చదివేకంటే కొంచెం వాళ్ళకి దూరంగా ఉండడం అనేది మంచిది మీకు మీ కెరియర్కి మీ ఎడ్యుకేషన్కి మంచిది ఉద్యోగపరంగా ఆలోచిస్తే కనుక కొంచెం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఈ సంవత్సరం కుటుంబపరమైన ఇబ్బందులు వీటి వల్ల వాళ్ళ కెరియర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేని ఒక పరిస్థితి రావచ్చు కాబట్టి వీళ్ళు ఏ డెస్ట్ నెంబర్ ఎయిట్ ఉన్నవాళ్ళు వీలంతగా ప్రశాంతంగా ఉండడం ఎలాంటి కుటుంబపరమైన చిక్కులు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవన్నీ సమసిపోతాయి వచ్చాయి వెళ్ళిపోతాయి అన్న ఒక ధైర్యంగా మీరు ఉండండి కానీ ప్రతిదానికి నీరు గారిపోవడం అలాంటివి కాకుండా జాగ్రత్త పడడం ద్వారా వీళ్ళు కెరియర్ బాగుంటుంది ఇది ఉట్టి సాఫ్ట్వేర్ వాళ్ళే కదమ్మా ఈ మార్కెటింగ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు చూడమ్మా ప్రయాణాలు చేసే జాబ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళకి కొంచెం ప్రాబ్లము బట్ అది కూడా వీళ్ళు మనకు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ విషయం ఇక బిజినెస్ వాళ్ళ దగ్గరికి వచ్చే బిజినెస్లో కూడా అమ్మా కుటుంబ పరంగా వచ్చే బిజినెస్ ఉంటుంది చూడమ్మా అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా పెద్దవాళ్ళ అండదండలు లేకపోవడం లేదంటే వాళ్ళ అన్నదమ్ముల మధ్య కానీ వాళ్ళ వంశలో కా వంశీకుల మధ్య కానీ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి లేకుండా చూసుకోవడం వీళ్ళు చేయాల్సిన విషయం ఇక పోలీసులు కానీ డిఫెన్స్ రంగం వాళ్ళు కానీ స్పోర్ట్స్ రంగంలో వాళ్ళు కానీ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా జూలై జూలైలో వీలైనంత మటుకు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ విషయం అమ్మ స్థిర అంటే ఇల్లు స్థలాలు కొనే చోట కొంచెం వీళ్ళకి ఏదైనా ఫ్యామిలీ పరంగా ఇచ్చేస్తారు చూడమ్మా ఏదైనా గొడవలు అట్లా అయిపోయి ఇల్లు అంటే ఏదైనా ఫ్యామిలీ లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయి చూడమ్మా అలాంటి వీళ్ళు కొనకపోవడం అనేది మంచిది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అమ్మేసుకుంటారు చూడండి అలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న ఎక్కడో ఎవరో ఎవరో వంశం వాళ్ళు వీళ్ళ మీద మళ్ళీ ఫ్యూచర్లో కేసు వేసే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం అన్ని క్లియర్ టైటిల్స్ చూసుకొని కొనుక్కోవడం అనేది మంచి విషయం తర్వాత వాహనాల విషయంలో కూడా వీళ్ళు వీలైనంత మటుకు జూలై జులై అవాయిడ్ చేయడం అనేది చెప్పుకోదగ్గ విషయం ఈవెన్ ప్రయాణాలకు కూడా వీళ్ళు జూలై అవాయిడ్ చేసుకుంటే మంచిది వీళ్ళెంత మటుగా వీళ్ళు ఆ జూలై అనేది మైండ్లో ఎందుకంటే సెవెన్ ఇయర్ నెంబర్ సెవెన్ జులై అంటే సెవెన్ సో ఆ ఫైర్ అనేది డబల్ స్ట్రెంగ్త్లో వెళ్తోంది కాబట్టి వాహనాలు కొనుగోలు కానీ వాహనాలు అమ్మడం కానీ స్థిరాస్తి కొనుగోలు కానీ స్థిరాస్తి అమ్మడం కానీ అలా ఏదైనా కూడా అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆ ఆ నెలని వీళ్ళు అవాయిడ్ చేసుకోవడం మంచిది ఈవెన్ కుటుంబ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏదైనా కూడా ప్రతి దానికి ఆ ఒక్కటి వీళ్ళు మైండ్లో పెట్టుకుని ఉంటే ఈ సంవత్సరం వాళ్ళకు సానుకూలంగానే ఉందమ్మా ఫ్యామిలీ పరమైన ఒత్తిడులు ద్వారా ఏదైనా డెసిషన్స్ తీసుకున్నారనుకోమ్మా అది కొంచెం వీళ్ళకి తర్వాత అది ఒక ప్రాబ్లంగానే అయ్యో ఎందుకు మా వాళ్ళు ఇలా ప్రెషర్ పెట్టడం వల్ల చేసుకున్నానే లేదంటే ఈవెన్ ప్రేమ వ్యవహారాల్లో కూడా ఫ్యామిలీ పరమైన ఒత్తిడుల ద్వారా వీళ్ళ ప్రేమ విఫలం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఏ డెసిషన్ అయినా కూడా పెళ్లి విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఎనీ భార్యాభర్తల సంబంధం విషయంలో కానీ ఏదైనా డైవర్సులు కానీ ఇలాంటివి ఏమైనా కూడా మీరు లేదంటే పిల్లల విషయంలో కానీ అంటే పిల్లల్ని కనే విషయంలో కూడా వీళ్ళు జూలై దాకా వీళ్ళు జాగ్రత్త తీసుకోవడం మంచిదమ్మా ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ కదా ఒకవేళ కన్సీవ్ అయినా కూడా వాళ్ళ భార్య కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి జూలైలో జూలై దాటించి ఆగస్ట్ నుంచి వీళ్ళకి ప్రతి విషయంలోనూ మీరు అడిగిన భార్యాభర్త సంబంధాలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ప్రతి దాంట్లోనూ బాగుందమ్మా ఓవరాల్గా కూడా బాగుంది ఒక జులై ఒక్కటే జాగ్రత్త పడాల్సిన విషయం జూలైలో వీళ్ళు ఏం చేయాలంటే వినాయకుడికి అభిషేకం చేయడం లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించుకోవడం ఇలాంటివన్నీ మంచి అంటే నెగిటివిటీని తగ్గిస్తాయి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాయి